conversion lo 4 to 10 hexadecimal to binary versus binary to hexadecimal conversion. Hexadecimal conversion ante base 16 ganaka, so there are 16 different digits in the hexadecimal number system. Each one of them can be represented by equivalent 4 bit number. ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా బిఫోర్ చాప్టర్ లో ఆక్టల్ టు బైనరీ, బైనరీ టు ఆక్టల్ లో. సో సేమ్ అలాగానే ఇప్పుడు బేస్ 16 ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ 4 గా రాసుకోవచ్చు. అంటే 2 పవర్స్ ని 4 టైమ్స్ గా రాసుకుంటే మనకు కావలసిన 16 కాంబినేషన్ ని రిప్రజెంట్ చేయవచ్చు. సో 1 హెక్సాడెసిమల్ డిజిట్ ని ఎన్నిగా రాయొచ్చు, 4 గ్రూప్ ఆఫ్ బిట్స్ గా రాసుకోవచ్చు. అంటే 1 హెక్సాడెసిమల్ నెంబర్ డిజిట్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ 4 బైనరీ బిట్స్, బికాస్ 2 పవర్ 4 ఈక్వల్ టు 16. మనకి 16 డిఫరెంట్ సింబల్స్ రావాలి అంటే మనము 4 గ్రూప్ ఆఫ్ బిట్స్ ని, అంటే ఏంటి 2 పవర్స్ ని 4 టైమ్స్ గా రాసుకుంటే మనకు కావాల్సిన పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఒక టేబుల్ ని ఫామ్ చేసుకోవాలి. ఆ టేబుల్ ఏం తెలియజేస్తుంది అంటే మనకు హెక్సాడెసిమల్ కి బైనరీ కి గల డైరెక్ట్ రిలేషన్ ని మనకు తెలియజేస్తుంది. సో ద టేబుల్ ఈస్, సో ఇప్పుడు మనం డైరెక్ట్ రిలేషన్ తెలియజేసే హెక్సాడెసిమల్ నెంబర్, బైనరీ నెంబర్. హెక్సాడెసిమల్ నెంబర్స్ అన్ని ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి కదా, 0 to 15. ఫస్ట్ అవి నోట్ డౌన్ చేసుకోండి, 0 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఏమంటాం మనం, ఏ గడ్డి కోడ్ చేసుకుంటాం, 11 B 12 C 13 D 14 E 15 F. 2 పవర్స్ అంటే మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ తీసుకుంటున్నా నేను, 2 పవర్స్ అంటే ఏంటి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే ఎంత వాల్యూ, 8. 2 పవర్ 2 అంటే 4, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 0 అంటే 1. అంటే ఈ 4 స్క్వేర్స్ ని 2 పవర్ ని 4 టైమ్స్ ని ఏమని రాసుకోవచ్చు, 8 4 2 1 4 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు పైన 8 4 2 1 అని రాసుకున్నారు అనుకోండి, ఈ టేబుల్ ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 కావాలి, ఎక్కడైనా 0 వాల్యూ కనిపిస్తుందా, కనిపించట్లేదు కాబట్టి 0 0 0 0. 1 కావాలి, 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మాత్రమే 1 పెట్టుకోండి, రిమైనింగ్ 0s. 2 వాల్యూ ఎక్కడ ఉంది, 3 ఎలా వస్తుంది, 2 ప్లస్ 1 కదా, అంటే ఈ 2 దగ్గర 1 ప్లస్ 1 దగ్గర 1 కూడా కావాలి కాబట్టి 1. 4 వాల్యూ ఎక్కడ ఉంది, రిమైనింగ్ 0s. 5 ఎలా వస్తుంది, 4 ప్లస్ 1 కదా, అంటే 4 దగ్గర 1 పెట్టుకోండి, 1 కావాల్సి కదా ప్లస్ 1 దగ్గర. 6 ఎలా వస్తుంది, 4 కి 2 యాడ్ చేస్తే 6 వస్తుంది కదా, అంటే 4 కావాలి మనకు, 2 కావాలి, అప్పుడే 6 వాల్యూ వస్తుంది. 7 ఎలా, 4 ప్లస్ 2 ప్లస్ 1, 8 అంటే డైరెక్ట్ నెంబర్ ఉంది, 9 అంటే 8 ప్లస్ 1 కదా, సో 8 దగ్గర 1 పెట్టుకోవాలి, 1 దగ్గర 1 పెట్టుకోవాలి. 10 మీన్స్ 8 ప్లస్ 2, అంటే 8 దగ్గర 2 దగ్గర. 11 8 ప్లస్ 2 ప్లస్ 1, 12 8 ప్లస్ 4, 13 8 ప్లస్ 4 ప్లస్ 1, 14 8 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14 0, 15. ఇలా మనం టేబుల్ ని ఫామ్ చేసుకోవాలి. సో 0 to 15 వాల్యూస్ ని ఫస్ట్ హెక్సాడెసిమల్ నెంబర్స్ ని రాసుకొని 8 4 2 1 అని రాసుకోండి. 8 4 2 1 ఇస్ నథింగ్ బట్ ద 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. అలా పైన నోట్ చేసుకొని మనకి ఏ వాల్యూ అయితే కావాలి అక్కడ మాత్రమే 1 పెట్టుకోవాలి. అదర్వైజ్ ఏ 2 నెంబర్స్ ని ఆర్ ఏ 3 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన హెక్సాడెసిమల్ నెంబర్ వస్తుంది, అక్కడ 1 పెట్టుకోవాలి, రిమైనింగ్ దగ్గర 0 పెట్టుకోవాలి. ఇలా 0 to 15 వాల్యూస్ ని బైనరీ నెంబర్ ఈక్వివాలెంట్ ని రాసుకున్నాము. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అంటే హెక్సాడెసిమల్ ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ 4 ABF బేస్ టు 16 టు బైనరీ, అంటే
మనకి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు, ఎగ్జాడెసిమల్ నెంబర్ ఇచ్చిండు, దాని ఎల్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, బైనరీలోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే ఏంది, 4ABF base 16 into binary. సో ఫస్ట్ మనం ఏబిసిల వాల్యూ ఎంతో కనుక్కుందాం. ఏ వాల్యూ ఎగ్జాడెసిమల్ ఈక్వివాలెంట్ ఎంత, 10, బి వాల్యూ 11, ఎఫ్ వాల్యూ 15. సో మనకు ఎగ్జాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్ కి డైరెక్ట్ టేబుల్ నుంచి రాసుకోవచ్చు, అంటే డైరెక్ట్ కన్వర్షన్ ఉంది. బట్ ఇప్పుడు ఆ టేబుల్ అంతా మనం రాయలేము కదా, సైడ్ కి ఏమని రాసుకోండి అంటే 8421 అని రాసుకోండి. అంటే ఏంది, 2 1 అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. ఇలా రాసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 4 వాల్యూ కావాలి. 4 వాల్యూ ఎలా వస్తుంది అంటే ఏంది, 4 దగ్గర మాత్రమే 1 పెట్టుకోండి, రిమైనింగ్ దగ్గర 0s పెట్టుకోండి. దిస్ ఈస్ ద 4. సో 4 వాల్యూ ఎంత, 0110. ఏ అంటే ఎంత, 10 ఎలా వస్తుంది, 8 కి 2 యాడ్ చేసి వస్తుంది కాబట్టి 8 దగ్గర 1, 2 దగ్గర 1, రిమైనింగ్ 0, అండ్ వాల్యూ ఎంత, 10. సో ఏ వాల్యూ ఎంత, 1010. బి అంటే ఎంత, 11 ఎలా వస్తుంది, 8 2 1, అంతే కదా, 8 ప్లస్ 2 10 ప్లస్ 1. సో 1011. సో 1011. ఎఫ్ అంటే ఎంత, 15 అంటే ఏంది, 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14 14 ప్లస్ 1, అంటే అన్ని కావాలి మనకి 111. సో 15 వాల్యూ ఎంత, 1111. దిస్ ఇస్ ద ఎగ్జాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో ఆన్సర్ ఎలా రాయాలి, 4ABF 16 = 01010101010111 1 1 1 1 2. నెక్స్ట్ ప్రాబ్లమ్, కన్వర్ట్ 3098.0CE into బైనరీ. అంటే మనకి ఇప్పుడు బేస్ అనేది ఇవ్వలేదు క్వశ్చన్ లో, ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఏలను ఈలను చూస్తే ఏమర్థమవుతుంది, ఇది ఎగ్జాడెసిమల్ అని అర్థమవుతుంది. సో కింద 3098.0CE base 16 ని మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి, 2లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఎగ్జాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్, ఎగ్జాడెసిమల్ ని బైనరీకి కన్వర్ట్ చేయాలంటే 1 ఎగ్జాడెసిమల్ డిజిట్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ ఇన్ బైనరీ. సో ఇప్పుడు మనము ఒక్కొక్క బిట్ ని ఏందాలి, 4 4 బిట్స్ గా చేయాలి. మనకి ఇప్పుడు టేబుల్ గుర్తు లేదు, గుర్తు లేకుండా సైడ్కి ఏమని రాసుకోవాలి, 8421 అని రాసుకోవాలి. 3 వాల్యూ ఎలా వస్తుంది, 2 ప్లస్ 1 కదా, సో 0011. 0 అంటే ఏంది, ఆల్ జీరోస్. 9 ఎలా వస్తుంది, 8 కి 1 యాడ్ చేస్తే కాబట్టి 1101. ఏ వాల్యూ అంటే ఎంత, ఏ మీన్స్ 10 వాల్యూ ఎలా వస్తుంది, 8 కి 2 యాడ్ చేస్తే, సో 8 దగ్గర 2 దగ్గర 1 1 పెట్టుకున్నా, రిమైనింగ్ దగ్గర 0 0 పెట్టుకున్నా, పాయింట్. 0 అంటే 0000. సి ఏ 10 అయినప్పుడు, బి 11 అయినప్పుడు, సి 12 అవుతుంది. 12 వాల్యూ ఎలా వస్తుంది, 8 కి 4 యాడ్ చేస్తే 12 కదా, సో 8 దగ్గర 1 పెట్టుకోవాలి, 4 దగ్గర 1 పెట్టుకోవాలి, రిమైనింగ్ దగ్గర 0 పెట్టుకోవాలి. ఈజ్ నథింగ్ బట్ 14 ఎలా వస్తుంది, 8 ప్లస్ 2 ప్లస్ 2 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14. సో 1110. దిస్ ఈస్ ద బైనరీ ఈక్వివాలెంట్. అంటే మనకి ఆన్సర్ ఎలా రాసుకోవాలి, 3098.0CE = 0011000. సారీ, ఇక్కడ 3 జీరోస్ రాసుకున్నా, 4 జీరోస్ 1001. పాయింట్ ఎగ్జాడెసిమల్ నెంబర్ ని బైనరీలోకి డైరెక్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ టేబుల్ ఆర్ 8421 కోడ్. కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు ఎగ్జాడెసిమల్. ఇందాక మనం ఏం చూసాం, ఎగ్జాడెసిమల్ నుంచి బైనరీ నెంబర్ ని ఎలా కన్వర్షన్ చేసాం, జస్ట్
ఒక్క ఎగ్జామ్ నెంబర్ కి 4 బిట్ గ్రూప్ ని రిప్లేస్ చేశాం. బట్ రివర్స్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే, కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు హెక్సాడెసిమల్ రూల్ ఏంటంటే, టు కన్వర్ట్ ఏ బైనరీ నెంబర్ టు హెక్సాడెసిమల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బైనరీ పాయింట్ మేక్ గ్రూప్ ఆఫ్ 4 బిట్ ఈచ్ ఆన్ ఐదర్ సైడ్స్ ఆఫ్ ద బైనరీ పాయింట్ అండ్ రీప్లేస్ ఈచ్ 4 బిట్ బైనరీ గ్రూప్ బై ద ఈక్వివాలెంట్ హెక్సాడిజిట్. అంటే బైనరీ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి 2 సైడ్స్ లా 4 బిట్స్ ని గ్రూప్ గా చేయాలి. ఆ గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ 4 బిట్ గ్రూప్ కి ఈక్వివాలెంట్ హెక్సాడెసిమల్స్ ని రీప్లేస్ చేయాలి. అయితే ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్ వి హావ్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ లో గ్రూపింగ్ చేసేటప్పుడు మనము లెఫ్ట్ నుంచి రైట్ కి గ్రూపింగ్ చేయాలి. ఫర్ ఇంటీజర్ పార్ట్ వి హావ్ టు మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే ఇంటీజర్ పార్ట్ లో గ్రూపింగ్ చేసేటప్పుడు 4 బిట్స్ ని గ్రూపింగ్ చేసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కు మూవ్ అవ్వాలి. అదే ఫ్రాక్షనల్ పార్ట్ కి గ్రూపింగ్ చేసేటప్పుడు వి హావ్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఈ 2 రూల్స్ ని గుర్తు పెట్టుకోవాలి. మీకు ఎలాగో గుర్తుంటది హెక్సాడెసిమల్ అంటే 4 బిట్స్ ని గ్రూప్ చేయాలి. బట్ ఫర్ ఫ్రాక్షనల్ వి హావ్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫర్ ఇంటీజర్ పార్ట్ వి హావ్ టు మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ కన్వర్ 110110010011 1012 ద హెక్సాడెసిమల్. అంటే బైనరీ నెంబర్ కి ఇచ్చిండు, హెక్సాడెసిమల్ నెంబర్ కి చేంజ్ చేయమంటుండు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి 0100011011. సో ఇందులో మనకు పాయింట్ అనేది కనిపించట్లేదు, బైనరీ పాయింట్ కనిపించట్లేదు. అంటే మనకి ఇచ్చింది ఏది, ఓన్లీ ఇంటీజర్. ఇంటీజర్ కి మనం ఎలా మూవ్ అవుతాము, రైట్ టు లెఫ్ట్. అంటే రైట్ ఇండికేషన్ ఇది, లెఫ్ట్ ఇండికేషన్ ఇది. రైట్ నుంచి లెఫ్ట్ కు మూవ్ అవుతూ 4 బిట్స్ ని గ్రూపింగ్ గా చేయాలి. ఎందుకు 4 బిట్స్ ని గ్రూపింగ్ గా చేయాలి, మనం హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేస్తున్నాం కాబట్టి. సో 4 బిట్స్ ని గ్రూపింగ్ గా చేస్తే 1 2 3 4. సో ఇప్పుడు ఈ 4 బిట్స్ ని గ్రూపింగ్ గా చేసినాక ఈచ్ 4 బిట్ కి ఈక్వివాలెంట్ ఆఫ్టర్ సారీ ఈక్వివాలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ రాయాలి. సో ఇప్పుడు 1101 మీన్స్ ఎంత, మీకు ఈక్వివాలెంట్ గుర్తు లేకపోతే ఏం రాసుకోమన్నా 8421 అని రాసుకోమన్నా. ఇక్కడ 0 ఉంది, రిమైనింగ్ వన్స్ ఉన్నాయి. అంటే ఎంత, 8 4 12 + 1 13 మీన్స్ డి 1000 8 1001 9 1011 1011 మీన్స్ బి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, డి 8 9 B = 16 ఆర్ డి 8 9 B = H అని కూడా రాసుకోవచ్చు. ఇలా బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేయాలి. ఓన్లీ ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చిండు, ఇంటీజర్ పార్ట్ మాత్రమే ఇచ్చిండు. నెక్స్ట్ ప్రాబ్లం కన్వర్ట్ 1101 0111 0001 0101 1000 to హెక్సాడెసిమల్. అంటే మనకు బైనరీ నెంబర్ ఇచ్చిండు, హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటుండు. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ లో పాయింట్ నెంబర్ ఉంది, అంటే బైనరీ పాయింట్ ఉంది. అంటే ఈ నెంబర్ లో ఇంటీజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ ని ఫ్రాక్షనల్ పార్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవ్వాలో ఇండికేషన్స్ పెట్టుకోవాలి. ఇది ఇంటీజర్ పార్ట్ కదా, పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో సారీ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఇంటీజర్ పార్ట్, రైట్ సైడ్ లో ఉన్నది ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్ కి ఏం చేస్తాం మనము, రైట్ నుంచి లెఫ్ట్ కు మూవ్ అవుతాం కాబట్టి యారో మార్క్ లెఫ్ట్ సైడ్ పెట్టినా. ఇక్కడ ఏంది, లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవుతాం కాబట్టి యారో మార్క్ ఈ సైడ్ పెట్టినా. ఇప్పుడు గ్రూపింగ్ ఏంది, రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతూ గ్రూపింగ్ చేయాలి. అంటే ఏంది, ఈ 4 బిట్స్ నెక్స్ట్ ఈ సైడ్ 1 2 3 1 2. ఇక్కడ మనకు ఒకటే నెంబర్ మిగిలింది. అంటే మనము 3 జీరోస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు యాడ్ చేసుకోవచ్చు అంటే 3 జీరోస్ యాడ్ చేసుకోవడం వల్ల దీని వాల్యూ ఏం చేంజ్ అవుతలేదు. మనకైతే ఎన్నైతే నెంబర్లు తక్కువ పడతాయో గ్రూపింగ్ కి అన్ని నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రాక్షనల్ పార్ట్ లో అయితేనేమో రైట్ సైడ్ యాడ్ చేసుకుంటాము, ఎందుకు రైట్ సైడ్ మూవ్ అవుతుందాం మనం. ఇంటీజర్ పార్ట్ లో అయితే లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటాము. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 0010 మీన్స్ ఎంత, 2 0111 మీన్స్ 7 1 1
1101 means enta answer 1101 means 8421 8413 means A10 B11 C12 D13 next 0101 means what is the value 5 1100 means 12 means C 4 zeros means 0 so answer enti manaku D725.50 to H. This is the binary to hexadecimal conversion.